అందరికీ నమస్తే నేను రేణుకా వెల్కమ్ టు రేణుకా గార్డెన్ కిచెన్ ఈ రోజు మసాలా వంకాయ కర్రీ చేసుకుందాం చాలా బాగుంటుంది అన్నంలోకైనా సరే చపాతీలలోకైనా సరే చాలా బాగుంటుంది ఇది 2 డేస్ వరకు అసలు పాడవదు చాలా సూపర్ గా ఉంటుంది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో 1/2 కప్పు వరకు పల్లీలను వేసుకొని వేయించుకోవాలి వీటిని ఇలా దోరగా వేయించుకొని వేరే ప్లేట్ లోకి తీసుకోవాలి ఇవి చల్లారాక వీటిపైన పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు 1 టేబుల్ స్పూన్ జీరకల వేసుకోవాలి చిన్న ముక్కలుగా తుంచి పెట్టుకున్న దాల్చిన చెక్క లవంగాలను కూడా వేసుకోవాలి 2 టేబుల్ స్పూన్ల నువ్వులు 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోవాలి ఇందులోనే 10 వరకు పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి వేసుకొని కొంచెం దోరగా వేగనివ్వాలి మనం ఇవన్నీ వేసి వేయించేటప్పుడు మనం వేసిన నువ్వులు చిటపటాని మొత్తం చిత్తుతా ఉంటాయి స్టవ్ పైన అలా చిత్తకుండా కొంచెం వాటర్ చల్లనట్లయితే అవి చిత్తడమనేది ఆగిపోతుంది కాసేపు వేయించుకున్న తర్వాత వీటిని వేరే ప్లేట్ లోకి తీసుకోవాలి ఒక 2 ఆనియన్స్ ని తీసుకోవాలి మామూలు సైజ్ వాటిని ముక్కలుగా కట్ చేసుకొని అదే కడాయిలో వేసుకోవాలి ఒక నిమ్మకాయంత సైజ్ చింతపండుని కూడా ఇందులో వేసుకోవాలి ఇవి రెండింటిని కాసేపు వేయించుకోవాలి కడాయి పైన వేయించి పెట్టుకున్న నువ్వుల్లోకి ఈ ఆనియన్స్ ముక్కల్ని చింతపండును వేసుకొని కంప్లీట్ గా చల్లారనివ్వాలి ఇందులోనే పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకోవాలి ఇవి కంప్లీట్ గా చల్లారించుకోవాలి ఇందులో ఒక 5-6 కాజును కూడా వేసుకోవాలి లేకపోతే వదిలేయొచ్చు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి ఇందులో కొంచెం నేను salt ముందే యాడ్ అయి ఉంటుంది కాబట్టి నేను కొంచెం salt వేసుకుంటాను తర్వాత ఇలా 2 టేబుల్ స్పూన్ మీ స్పైసినెస్ బట్టి ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు 1/2 టేబుల్ స్పూన్ పసుపు కొంచెం salt వేసుకోవాలి ఇది ఒకసారి బరగ్గా మిక్స్ పట్టుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సన్నగా మెత్తగా పేస్ట్ లాగా మిక్స్ పట్టుకొని నేను 1/2 కేజీ వరకు వంకాయలు తీసుకున్నాను ఈ వంకాయల్ని మధ్యలోకి ఇలా ప్లస్ లాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని తొడిమే ఉంటుంది కదా అక్కడ కొంచెం కట్ చేసినట్లయితే ఆ బ్లాక్ దనది కట్ అయిపోయి నీట్ గా అవుతుంది ఇందులో పుచ్చులు లాంటి లేకుండా చూసుకొని ఇలా అన్ని వంకాయల్ని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని ఇందులో మధ్యలో ఇలా స్టఫ్ చేసుకోవాలి ఇలా చేసుకొని పైన ఇలా ఫోల్డ్ చేసేయాలి మొత్తాన్ని వంకాయను ఇలా చేసుకొని మొత్తం వంకాయలకు ఇలాగే పేస్ట్ ని అప్లై చేసుకొని వేరే ప్లేట్ లో పెట్టుకోవాలి వంకాయలకు పేస్ట్ చేసిన తర్వాత మనకు సగం వరకు మిగులుతుంది మనం మిక్సీ పట్టుకునే పేస్ట్ దాన్ని పక్కన పెట్టుకోవాలి మొత్తం వంకాయలకు ఇలా పేస్ట్ పెట్టుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయిలో హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క వంకాయను ఇందులో వేసుకోవాలి ఈ వంకాయలన్నీ కొసేపు మగ్గేంత వరకు దీనిపైన మూత పెట్టుకోవాలి అలా మూత పెట్టుకున్నట్లయితే వంకాయలు కొంచెం ఉడికిపోయి దగ్గరికి వచ్చేసి వాటికి తిప్పడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు వంకాయలన్నిటిని ఒక్కొక్కటిగా ఇలా కదుపుతూ ఉండాలి మొత్తం అన్ని సైడ్లా వేగే విధంగా వేయించుకోవాలి ఇలా కాసేపు ఫ్రై అయిన తర్వాత దీనిపైన మూత పెట్టుకోవాలి 5 మినిట్స్ మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత తీసి మళ్ళొకసారి కింద అడుగు మాడకుండా కలుపుకోవాలి ఇదే విధంగా ఒకసారి మూత పెడుతూ మళ్ళీ తీస్తూ అడుగు మాడకుండా కలుపుకుంటూ ఉండాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు వంకాయ ముక్కలు అన్ని కంప్లీట్ గా ఉడికిన తర్వాత మనం ఇందాక తీసి పెట్టుకున్న పేస్ట్ ను ఇందులో వేసేసుకోవాలి ఈ పేస్ట్ మధ్యలో వేసుకొని కాస్తంత ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత ఇందులో మనం గ్రేవీ కోసం వాటర్ వేసుకోవాలి ఇందాక మిక్సీ పట్టుకున్న గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని ఇందులో వేసేసుకోవాలి వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇది మొత్తం వంకాయలు కలిసిపోయిన తర్వాత మరి కొంచెం గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి మొత్తం అంతా కలిసిపోయే విధంగా మిక్స్ చేసుకొని
కాసేపు మూత పెట్టి ఒక 5 నిమిషస్ మీడియం ఫ్లేమ్ లో ఉంచుకోవాలి ఇప్పుడు మసాలా వంకాయ కర్రీ కంప్లీట్ గా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని వేరే సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఆలన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీకు మిస్ అవ్వకుండా వస్తాయి థాంక్యూ ఫర్ వాచింగ్